రామకృష్ణ అండి. రామకృష్ణ గారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పరిపాలన పెట్టండి. అధికారంలోకి వచ్చి రెండు నెలలకి రాష్ట్రపతి పాలన ఏంటండి? ల్యాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, దానికి ఎందుకు ఇంకా రాష్ట్రపతి పాలన? అది జగన్మోహన్ రెడ్డి వెళ్తే వాళ్ళ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అవును, ఒక పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాదాపు సూపర్ సిక్స్ పథకాలు అమలు కంటే అమలు చేస్తారు, కొన్ని అమలు చేశారు, మిగిలిన కూడా అమలు చేస్తాను భావిస్తున్నారు మీరు? అమలు చేస్తారండి. అంటే ఏ విధంగా అమలు చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన ఇప్పుడు 2019 మేలో అధికారంలోకి వచ్చాడు, డిసెంబర్ నుంచి అమలు చేశాడు ఆయన 6 నెలల తర్వాత. ఇదికి వచ్చి 2 నెలలు కదా, ఇంకో 6 నెలల టైం ఉంది, 4 నెలల టైం ఉంది, అమలు చేస్తారు డెఫినెట్ గా. ఇప్పుడు ఈయన హయాంలో అమరావతి అభివృద్ధి చెందుతుంది డెఫినెట్ గా. ఇప్పటికే ఎంతమంది రేట్లు పెరిగి డెవలప్ అవుతుంది లేదండి? అంటే ఇప్పుడు పక్క పోలవరం అన్నారు, అమరావతి అన్నారు, మొత్తం ప్రభుత్వ పనితీరు ఏ పేంటి అమరావతి, ఇప్పి ఏంటి పోలవరం, అది రెండు డెవలప్ అవుతాయండి 5 ఏళ్ళు చాలా టైము. ప్రసాద్ ప్రసాద్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి సార్? రాష్ట్రపతి పరిపాలన అయితే మనకు అయితే ప్రస్తుతానికి అయితే ఏం అవసరం లేదు, ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది కాబట్టి కొంచెం ఒక 6 నెలలు సంవత్సరం టైం పడుద్ది. మనం కొంచెం రోడ్లు ఈ కొన్ని ప్రభుత్వంలో చేయని చెరువులు బరువులు అలాంటివి ఉన్నాయి. మా ఏరియా చూస్తే కానూరు రోడ్డు చూస్తే ఒక చెరువు ఉంటుంది అన్నమాట, ఆ చెరువులు ఇవన్నీ మొత్తం అన్ని పూడ్చుకోవాలంటే చాలా ఉన్నాయి రాష్ట్రంలో. అలాంటి మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి, అవన్నీ పూడ్చుకుని చేసుకుని మొత్తం అన్ని చేసుకోవాలంటే చాలా టైం పట్టింది మన ప్రభుత్వానికి. ఒక చేయగలను, ఎందుకంటే ఇటువరకు మనకి ఆంధ్రాకి వచ్చి డెవలప్మెంట్ ఏం లేదు. మనకి అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం ఇవన్నీ తీసుకుని వచ్చి మనకి రెవెన్యూ చూసుకున్నా కానీ 11% ఆల్రెడీ పెరిగి ఉంది. అందరూ వర్కర్స్ కూడా మొత్తం అందరూ పని చేసుకుంటా ఉన్నారు, టాపిక్ వెళ్ళిన కానీ ఎలక్ట్రిషన్ కానీ మొత్తం అంతా బాగుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది, అసలు ఏం బాగలేదు, ఏం చేస్తా అని చెప్పి గావు కేకలు పెడుతున్నారు కదా ఆయన, అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం తేడా, కొంచెం డిప్రెషన్లో ఉన్నారు సారు, కొంచెం మనం ప్రతిపక్ష హోదా కాడే వాళ్ళ జనాలని కొంచెం దాని నుంచి కొంచెం ఆయన చేసిన తప్పులు కొంచెం తెలుసుకుంటే తెలుస్తుంది. అక్క ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడిగారు, ఆ తర్వాత అదేవిధంగా నెక్స్ట్ సీఎంకి ఇచ్చే భద్రత ఇవ్వమంటున్నారు, రేపు పొద్దున సీఎం పదవి అడుగుతారంటారా? సీఎం పదవి అడిగే ఛాన్స్ అయితే లేదు, కానీ ఆయన మాజీ సీఎం అంటున్నారు కాబట్టి ఇప్పుడు మాజీ సీఎంకి ఇచ్చే భద్రత మరి ఇవ్వాలా లేదన్నది అది ప్రభుత్వం అని కోర్టు అయ్యి చూసుకుంటే దాన్ని మన నాకైతే తెలియదు దాని గురించి. ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వం అట్లా ఉంది, ప్రభుత్వం నెంబర్ 1గా నడుస్తున్నాను.